గుమగుమలను ఆస్వాదించే వారికి స్వాగతం. నేను మీ సంజన. ఈ వీడియోలో నేను ఇంట్లోనే ఈజీగా రాజ్మా పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూసేద్దాము. నేనైతే ఆల్రెడీ హాఫ్ కప్ ఆఫ్ రాజ్మాను ఓవర్ నైట్ నానబెట్టుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు రాజ్మాను ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకుని ఇందులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై నుండి లిడ్ పెట్టుకుని 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, 1 అనాస పువ్వు, 2 లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అలాగే 2 ఇలాచీని యాడ్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుని ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 to 3 పచ్చిమిర్చి, పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని యాడ్ చేసుకుని 5 మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా టొమాటోస్ కుక్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆఫ్ కారం, 1/2 టీ స్పూన్ ఆఫ్ ఉప్పు, 1 టీ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలాని యాడ్ చేసుకుని వీటన్నిటినీ మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రాజ్మాను యాడ్ చేసుకోవాలి. వాటర్ లేకుండా రాజ్మాను యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోకి కొత్తిమీరను యాడ్ చేసుకుని మరోసారి మిక్స్ చేసుకుని 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 కప్ ఆఫ్ రైస్కి 1.5 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. 1 కప్ ఆఫ్ రాజ్మాని కుక్ చేసుకున్న వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మిగతా 1/2 కప్ నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని దీనిపై నుండి లిడ్ పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఓపెన్ చేసుకుందాము. అంటే మన ఈజీ అండ్ టేస్టీ రాజ్మా పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాము. వావ్, చూడండి గైస్, మన రైస్ ఎంత విడివిడిగా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు కూడా ఈ ఈజీ అండ్ టేస్టీ రాజ్మా పులావ్ రెసిపీని ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బాయ్ గైస్.